హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు 30,000 రూపీస్ బడ్జెట్లో మోస్ట్ పవర్ఫుల్ స్మార్ట్ ఫోను అండ్ ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది వెయిట్ చేస్తున్న స్మార్ట్ ఫోను, ఎక్కువ మంది మాట్లాడుకుంటున్న స్మార్ట్ ఫోను, పోకో వాళ్ళు వెరీ రీసెంట్గా లాంచ్ చేసిన పోకో F5 5G మొబైల్ని ఈరోజు నేను మీకు అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన నా కంప్లీట్ రివ్యూని షేర్ చేస్తాను. ఇది అరౌండ్ ఒక 5 రోజుల నుంచి నేను యూజ్ చేస్తాను. యాక్చువల్గా లాంచ్ అయిన 3వ రోజు నాకు పంపించారు, కొంచెం లేట్ అయిపోయింది. అది కాకుండా ఇది పోకో F5 ఇప్పుడు ఇండియాలో పోకో F5, కానీ యాక్చువల్గా నేను 2 మంత్స్ బ్యాక్ నుంచే ఈ ఫోన్ యూజ్ చేస్తున్నాను, రెడ్మీ నోట్ 12 టర్బో అని చెప్పి. ఆల్రెడీ దాని మీద నేను వీడియో కూడా చేశాను, అది మీరు కూడా చూస్తారు. సో ఈ ఫోన్ మీద ఫుల్ అవగాహన అయితే నాకుంది. సో అందుకని ఈరోజు నేను మీకు ఈ ఫోన్ని 27,000 రూపాయల బడ్జెట్లో, యాక్చువల్గా ఇది 30,000కు లాంచ్ అయింది కానీ ప్రజెంట్గా ఫస్ట్ డే సేల్లో మీకు 27,000కు వస్తుంది ఐసీఐసీ కార్డ్ ఆఫర్తో. 27,000 రూపాయల బడ్జెట్లో దీన్ని తీసుకోవచ్చా లేదా అనేది ఈరోజు నేను మీకు షార్ట్ అండ్ క్రిస్ప్గా చెప్తాను. సో కొత్త వాళ్ళైతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్లో కొంచెం యాక్టివ్గా ఉండండి ఇలాంటి లేటెస్ట్ ట్రెండింగ్ టాపిక్స్ కోసం. సో ఫస్ట్ అయితే మనం ఈ ఫోన్ బాక్స్ పైన డీటెయిల్స్ అని చూద్దాం. బాక్స్ పైన మీకు పోకో F5 అని రాస్తుంది అండ్ బ్యాక్ సైడ్ కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ అండ్ సార్ వ్యాల్యూస్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. సార్ వ్యాల్యూ వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రతి ఫోన్కి మీరు కొనుక్కునే ముందు సార్ వ్యాల్యూస్ ఖచ్చితంగా నోటీస్ చేయండి. సార్ వ్యాల్యూ దీనికి హెడ్కి 0.857 వాట్స్ పర్ kg ఉంది, బాడీకి ఏమో 0.860 ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇది 1.6 కంటే బిలో ఉండాలి ఇండివిజువల్గా. సో ఇది రెండు కూడా చాలా చాలా తక్కువగా ఉన్నాయి, ఆల్మోస్ట్ అది 50% ఉన్నాయి. సో అందుకని ఇది సేఫ్ టు యూజ్ అనమాట. చాలా చాలా బెస్ట్ వాల్యూస్ అయితే ఈ ఫోన్కి ఉన్నాయి. ఈ పాయింట్లో కూడా ఇది కొంచెం బెటర్గా కనిపించింది. అండ్ రెండోది, ఈ ఫోన్ బాక్స్లో మనకి ఏమేమి వస్తాయి. ఈ ఫోన్ బాక్స్లో మీకు పోకో F5 ఫోన్ ఉంటుంది, ఆబ్వియస్గా రెండు కలర్లు ఉంటాయి. మన దగ్గర ఉంది బ్లాక్ కలర్ వేరియంటు అండ్ ఒక 67 వాట్స్ ఛార్జరు అండ్ ఒక టైప్ సి కేబుల్ ఉంటుంది అండ్ ఒక టీపీయూ కేస్ ఉంటుంది, సాఫ్ట్ సిలికాన్ కేస్ ఇది అండ్ యూజర్ మాన్యువల్, సిమ్ ఎజెక్టర్ టూల్ అయితే ఉంటుంది. సో ఇవి బాక్స్లో వచ్చే కంటెంట్. ఇక లేట్ చేయకుండా ఈ ఫోన్కి సంబంధించిన రివ్యూలోకి వెళ్ళిపోద్దాం. దాంట్లో వెరీ ఫస్ట్ది ఈ ఫోన్కి సంబంధించిన డిజైన్. ఈ ఫోన్ ఫస్ట్ మీరు చూడగానే బాగా నచ్చేది, అట్రాక్టివ్గా అనిపించేది దీని ఫామ్ ఫ్యాక్టర్, దీని డిజైన్. చేతిలో పట్టుకున్నప్పుడు ఒక చిన్నపాటి అట్ట ముక్కను పట్టుకున్నట్టే ఉంటుంది, చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. యాక్చువల్గా వీళ్ళు క్లైమ్ చేసింది 181 గ్రామ్స్ ఉంటుందని చెప్తున్నారు. నేను టెస్ట్ చేసినప్పుడు అప్రాక్సిమేట్గా ఇది 184 గ్రామ్స్ ఉంది. స్టిల్ ఇది చాలా లైట్ వెయిట్ ఫోన్ లాగా, ఒక చిన్నపాటి అట్టముక్కలాగా ఎందుకు అనిపిస్తుందంటే దీని వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది ప్రాపర్గా చేశారు. అది కాకుండా దీంట్లో 5000 mAh బ్యాటరీ ఉన్నప్పుడు కూడా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది అండ్ దీని థిక్నెస్ కూడా చాలా పల్చగా ఉంటుంది, 7.9 mm మాత్రమే ఉంటుంది. అందుకని చేతిలో పట్టుకున్నప్పుడు ప్రాపర్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ ఉండటం వల్ల ఇది చాలా చాలా లైట్ వెయిట్ ఫోన్ లాగా అయితే అనిపిస్తుంది, చాలా బాగుంది. ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అండ్ బిల్డ్ విషయానికి వెళ్తే దీని చుట్టూ ఉన్న చేసిస్ ఏదైతే ఉందో ఇది ప్లాస్టిక్ ఫ్రేమ్ని యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ ఉన్న ప్యానల్ కూడా మీకు యాక్చువల్గా ప్లాస్టిక్ పాలికార్బోనేట్ విత్ గ్లాసీ ఫినిషింగ్ అనమాట. చూడటానికి గ్లాస్లా కనిపిస్తుంది కానీ నిజానికి ఇది గ్లాస్ కాదు. అండ్ ఈ ఫోన్లో నేను అబ్జర్వ్ చేసిన ఒక చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే దీనికి ఫింగర్ ప్రింట్స్ అనేవి రెసిస్ట్ చేయట్లేదు, అంటే మీకు ఫింగర్ ప్రింట్స్ ఈజీగా దీని మీద పడుతున్నాయి. అందుకని ఖచ్చితంగా మీరు కేసు అయితే ఖచ్చితంగా వాడాలి. వీళ్ళు అఫీషియల్గా ప్రొవైడ్ చేసిన కేసు ఎవరైనా ఒక 1 మంత్ తర్వాత ఎల్లోయిష్గా అయిపోద్ది, మీరు మంచి కేసు కొనుక్కోవడం బెస్ట్. కానీ ఉత్తగా వాడినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఫింగర్ ప్రింట్స్ చూడటానికి అంత బాగా అయితే కనిపించదు, ఇది మాత్రం మీరు నోటీస్ చేయండి. అండ్ కమింగ్ టు ద పోర్ట్స్ అండ్ బటన్స్, రైట్ సైడ్ మీకు పవర్ బటన్ ఉంటుంది, దీంట్లోనే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. రైట్ సైడ్ మీకు వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి అండ్ టాప్లో మీకు 3.5 mm హెడ్ ఫోన్ జాక్. 30,000 రూపాయల బడ్జెట్లో రీసెంట్ టైమ్స్లో చాలా ఫోన్స్లో మిస్ అవుతున్న వెరీ వెరీ ఇంపార్టెంట్ కీ పాయింట్ 3.5 mm హెడ్ ఫోన్ జాకు ఈ ఫోన్లో ఉంటుంది. సెకండ్ స్పీకర్ ఉంటుంది, సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటుంది అండ్ మీకు అక్కడ IR బ్లాస్టర్ కూడా ఉంటుంది. బాటమ్ సైడ్ మీకు సిమ్ ట్రే ఉంటుంది, డ్యూయల్ సిమ్ సపోర్ట్తో వస్తుంది, మెయిన్ మైక్రోఫోను, టైప్ సి పోర్టు, ఇక్కడ ఒక స్పీకర్ ఉంటుంది. ఈ ఫోన్ మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది, డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. లెఫ్ట్ సైడ్ మాత్రం ఏమీ ఉండవు, మిడిల్లో ఒక చిన్న పంచ్ హోల్ ఉంటుంది, పంచ్ హోల్ కెమెరాని ఈ ఫోన్లో యూజ్ చేశారు. సో ఓవరాల్గా డిజైన్ బిల్డ్ క్వాలిటీ అండ్ ఫీచర్స్ మాత్రం ఆల్మోస్ట్ మనకి అన్ని ఫీచర్స్ ఈ ఫోన్లో ఉన్నాయి. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే
ఈ ఫోన్ మీకు IP53 స్ప్లాష్ రెసిస్టెంట్ కూడా, అంటే చినుకులు పడ్డా ఏం కాదు, వాటర్లో మాత్రం వేయకండి, ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇది డిజైన్, బిల్డ్ క్వాలిటీ అండ్ ఫీచర్స్ అన్నమాట. అండ్ కమింగ్ టు ద సెకండ్ పాయింట్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఈ ఫోన్లో మోస్ట్ సెల్లింగ్ పాయింట్స్లో వన్ ఆఫ్ ది కీ ఫీచర్ ఏంటంటే దీని డిస్ప్లే అండ్ దీనికి సంబంధించిన స్క్రీన్ టు బాడీ రేషియో. అండ్ ఈ ఫోన్లో మీకు బెజల్స్ ఏవైతే ఉంటాయో చాలా చాలా నేరోగా థిన్గా ఉంటాయి అండ్ ఆల్మోస్ట్ ఆల్ సిమెట్రికల్ బెజల్స్ని యూజ్ చేశారు, అంటే నాలుగు వైపులో కూడా ఆల్మోస్ట్ ఆల్ సేమ్ బెజల్స్ ఉంటాయి. స్క్రీన్ టు బాడీ రేషియో వీళ్ళు క్లెయిమ్ చేసేది అరౌండ్ 94%, కానీ 90% వరకు అయితే ఉంటుంది. ఎక్సలెంట్గా ఉన్నాయి అండ్ ఈ ఫోన్ మీరు చూడగానే ఫస్ట్ అట్రాక్ట్ అయ్యేది దీని డిస్ప్లే అన్నమాట, ఎందుకంటే దీని మీద ఫోన్ మొత్తం కూడా డిస్ప్లే ఉన్నట్టే ఉంటుంది. ఇక్కడ పెద్ద పెద్ద బెజల్స్ ఉండి అగ్లీగా అస్సలు కనిపించదు, అదే ఈ ఫోన్కున్న బ్యూటీ అన్నమాట. ఈ ఫోన్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా కనిపించడానికి ముఖ్య కారణమే దీని డిస్ప్లే. అండ్ ఈ డిస్ప్లే కూడా మామూలు డిస్ప్లే కాదు, మళ్ళీ 12-bit డిస్ప్లేని దీంట్లో యూజ్ చేశారు అండ్ దీంట్లో మీకు 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది అండ్ ఇది HDR10+ సపోర్ట్ చేస్తుంది, డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుంది అండ్ మ్యాక్సిమం బ్రైట్నెస్ 1000 nits వరకు ఉంటుంది. అయితే ఇది 12-bit డిస్ప్లే, ఈ టెక్నాలజీని రీసెంట్ టైమ్స్లో తీసుకొస్తున్న ఫస్ట్ ఫోన్ అనమాట. అండ్ ఈ 12-bit డిస్ప్లే అనేది కలర్ డెప్త్ అనేది చాలా బెటర్గా చూపిస్తుంది. టెక్నికల్గా ఈ ఫోన్లో మీకు ఉండేది 10-bit సపోర్ట్ మాత్రమే ఉంటుంది హార్డ్వేర్ లెవెల్లో, 2-bit మాత్రం ఇది కలర్ డెప్త్ అనేది సాఫ్ట్వేర్ పరంగా చేస్తారు. అంటే మీరు జస్ట్ లైక్ మీకు వర్చువల్ ర్యామ్ టెక్నాలజీ గురించి విన్నారు కదా, ఫిజికల్ ర్యామ్ 8GB ఉంటే ఒక 4GB ఏమో వర్చువల్ ర్యామ్ ఇస్తూ ఉంటారు, సేమ్ అలాగే దీనికి టెక్నికల్గా 10-bit టెక్నాలజీ సపోర్ట్ ఉంది అండ్ 2-bit ఏమో సాఫ్ట్వేర్ పరంగా ఈ డెప్త్ అనేది వీళ్ళు గెయిన్ చేస్తారు. స్టిల్ ది బెస్ట్ డిస్ప్లే అనమాట, చాలా బాగుంది. Under ₹30,000 బడ్జెట్లో ది బెస్ట్ డిస్ప్లే అని చెప్పవచ్చు. డిస్ప్లే క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది, అది కాకుండా దీని లుక్ అండ్ డిస్ప్లే బ్రైట్నెస్, క్వాలిటీ, కలర్స్ అన్నీ చూసుకుంటే మాత్రం ఈ ఫోన్లో ఎక్సలెంట్ డిస్ప్లేని యూజ్ చేస్తారు. ఈ ఫోన్ అమ్ముడు పోవడానికి ఎక్కువగా సపోర్ట్ చేసేది దీని డిస్ప్లే, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ పాయింట్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్, ఈ ఫోన్కి హార్ట్ అనమాట. అండ్ ఈ ఫోన్ అమ్ముడు పోవడానికి మెయిన్ కారణమే ఇది, దీంట్లో వాడిన ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7+Gen2 4nm ప్రాసెస్ మీద బిల్డ్ అయిన TSMC ప్రాసెసర్ అనమాట. ఇది మ్యాక్సిమం క్లాక్ స్పీడు 2.91 GHz స్పీడ్ ఉంటుంది. దీంట్లో ర్యామ్ టెక్నాలజీ ఏమో LPDDR5X ర్యామ్ టెక్నాలజీ, స్టోరేజ్ టెక్నాలజీ ఏమో UFS 3.1 స్టోరేజ్ టెక్నాలజీ. ₹30,000 బడ్జెట్ ₹40,000 బడ్జెట్లో ఉన్న టెక్నాలజీస్లో హయ్యెస్ట్ టెక్నాలజీస్ అనమాట ఇవి. అండ్ అది కాకుండా దీంట్లో ప్రాసెసరు ఈక్వల్ అంటూ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8+Gen1 ప్రాసెసర్కి దాదాపు ఈక్వల్గా ఉంటుంది, ఎగ్జాక్ట్ ఈక్వల్ కాదు, ఎందుకంటే వీళ్ళు క్లెయిమ్ చేసిన ఆంటిడు బెంచ్ మార్క్ స్కోర్స్ నియర్లీ 9,60,000 వరకు స్కోర్ చేస్తే, నేను టెస్ట్ చేసినప్పుడు అంటే రెడ్మీ నోట్ 12 టర్బోని టెస్ట్ చేసినప్పుడు 9,30,000 వరకు వచ్చింది అండ్ ఇది కూడా నియర్లీ 9,30,000 వరకు వస్తుంది. సో ఈ ప్రాసెసరే ఇందులో మెయిన్ కీ పాయింట్ అనమాట, సెల్లింగ్ పాయింట్ కూడా ఇదే. అండ్ దీని పెర్ఫార్మెన్స్ మాత్రం మామూలుగా ఉండదు, అది కాకుండా దీని ప్రాసెసర్ని మేక్ చేసింది TSMC వాళ్ళు, చాలా కూల్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేనుండే ఏరియాలో నేను నా రూమ్లో ఎలాంటి ఏసీ ఉండదు కదా, మీకు అందరికీ తెలుసు ఆ విషయం. ఇలాంటి డెడ్ సమ్మర్లో మిట్ట మధ్యాహ్నం 12:00 దాదాపు 40 నిమిషాలు గేమ్ ఆడితే, ఇంత రేకుల కింద నేను గేమ్ ఆడితే దీని టెంపరేచరు జస్ట్ 37 degrees వరకు వెళ్ళింది. అదే ఒకవేళ మీరు ఏసీ రూమ్ కండిషన్లో కానీ గేమ్ ఆడుతుంటే అంత వెళ్తే ఖచ్చితంగా వెళ్ళదు. నార్మల్గా నేను నాకు వేరే దగ్గర టెస్ట్ చేసినప్పుడు 32 degrees వరకు వెళ్ళింది, కానీ ఈ రేకుల రూమ్లో నేను ఇంత డెడ్ సమ్మర్లో టెస్ట్ చేసినప్పుడే అంత హెవీ గేమ్ హై ఫ్రేమ్ రేట్స్ అన్నప్పుడు కూడా 37 degrees మాత్రమే వెళ్ళింది, అంత బెటర్గా పెర్ఫామ్ చేస్తుంది. సో ఎక్సలెంట్ ఉందన్నమాట గేమ్ మాత్రం. అది కాకుండా దీంట్లో వీళ్ళు కొన్ని గేమ్ టర్బో ఫీచర్స్ కూడా ఇచ్చారు, హై ఫ్రేమ్ రేట్లో ఆడినా కానీ మీకు ఖచ్చితంగా పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా 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 ప్రీమియంగా ఉంది, చాలా కూల్గా ఉంది. అది కాకుండా గేమ్ ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. నేను చాలాసేపు గేమ్ ఆడి చూశాను, యాప్స్ కూడా చాలా వరకు లోడ్ చేసి చూశాను, ఎవ్రీథింగ్ చెక్ చేశాను. ఈ ఫోన్కున్న మెయిన్ కీ పాయింటే దీని ప్రాసెసర్. ఒకవేళ మీరు బాగా గేమ్ ఆడుతుంటే ఎక్కువగా పెర్ఫార్మెన్స్ కావాలనుకుంటే మాత్రం ఇది ఖచ్చితంగా ఒక బ్లైండ్ టేక్ ఈ పర్టికులర్ బడ్జెట్లో, ఇది మాత్రం మీరు నోటీస్ చేయండి. అండ్ నెక్స్ట్ దీంట్లో UI అలాగే దీనికి సంబంధించిన UI ఫీచర్స్ అనమాట. MIUI 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది, Android 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇది బూట్ అవుతుంది. 3 సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ వీళ్ళు రోల్అవుట్ చేస్తామని చెప్తున్నారు. ఈ UIలో మాత్రం చాలా ఫాస్ట్గా అనిపిస్తూ ఉంది. ప్రజెంట్ ఉన్న OS వెర్షన్ ప్రకారం లేటెస్ట్ ఏప్రిల్ సెక్యూరిటీ ప్యాచ్ కూడా వీళ్ళు రోల్అవుట్ చేశారు, లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ కూడా ఇచ్చారు వీళ్ళు.
దీని ప్రకారం చూసుకుంటే పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా ఫాస్ట్గా ఉంది, స్మూత్గా ఉంది, ఎలాంటి హీట్ అయితే నేను నోటీస్ చేయలేదు, చాలా నార్మల్గా ఉంది. యాప్స్ లోడింగ్ కూడా చాలా మంచిగా ఉంది. అండ్ రెండో పాయింట్, ఈ ఫోన్ను పర్టికులర్గా పోకో ఫోన్స్ని మీరు చూజ్ చేసుకోవాలనుకుంటే ఒక కీ పాయింట్ ఏంటంటే, ఈ ఫోన్లో మీకు డీఫాల్ట్గా ఎంఐయుఐ డైలర్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి, గూగుల్ డైలర్ కాదు, ఇది డీఫాల్ట్గా ఎంఐయుఐ డైలర్తో వస్తుంది, ఎంఐయుఐ మెసేజింగ్ యాప్తో వస్తుంది. అందుకని ఖచ్చితంగా ఎవరైతే కాల్ రికార్డింగ్ లాంటి ఫీచర్స్ కావాలనుకుంటారో, కస్టమైజేషన్స్ కావాలనుకుంటారో, యూఐ బాగుండాలనుకుంటారో, వాళ్ళకి మాత్రం ఇది ఖచ్చితంగా ఒక కీ పాయింట్ అనమాట. సెల్లింగ్ పాయింట్ కూడా ఎంఐయుఐ డైలర్తో ఇది వస్తుంది. అండ్ మూడోది, యూఐలో నేను బాగా జనరల్గా ఏ ఫోన్ కొన్నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకునేది యూఐలో ఉండే హ్యాప్టిక్స్. ఈ పర్టికులర్ ఫోన్లో మాత్రం హ్యాప్టిక్స్ నెక్స్ట్ లెవెల్లో కాదు, ప్రీమియం లెవెల్లో ఇచ్చారు. ఒక ప్రీమియం ఫ్లాగ్షిప్ లెవెల్ కేటగిరీలో ఉండే హ్యాప్టిక్స్ దీనికి ఉన్నాయి అనమాట. ఎక్స్లీనియర్ మోటార్ యూజ్ చేశారు, హ్యాప్టిక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. యూఐలో మనకి హ్యాప్టిక్స్ అనేది చేతికి మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తూ ఉంటాయి. ఈ ఫోన్లో మాత్రం ఆ లెవెల్ ఎక్స్పీరియన్స్ మీరు ఖచ్చితంగా చూస్తారు. యూఐ మాత్రం బాగుంది, ప్రజెంట్ వెర్షన్లో మాత్రం ఇది ఎక్సలెంట్గా ఉంది. అన్ని గుడ్లేనా, మరి బ్యాడ్లే ఉండవా అంటే ఖచ్చితంగా ఉంటాయి. ప్రతి ఫోన్ అన్న తర్వాత గుడ్లు ఉంటాయి, బ్యాడ్లు ఉంటాయి. ఈ ఫోన్లో నేను ఫస్ట్ అబ్జర్వ్ చేసిన బ్యాడ్ థింగ్ ఏంటంటే, దీంట్లో ఉన్న కెమెరా అనమాట. ఈ పట్ల బడ్జెట్లో అంటే 27,000-30,000 రూపాయల బడ్జెట్లో ఒకవేళ మీరు ఒక అన్ని కావాలి అంటే, ఒక మంచి పవర్ఫుల్ ప్యాకేజ్ కావాలి, పవర్ఫుల్ ప్రాసెసర్ కావాలి, యూఐ బాగుండాలి, ఫాస్ట్గా ఉండాలి, కెమెరాలు కూడా బాగుండాలనుకుంటే మాత్రం దీన్ని ఒక కొంచెం వెయిట్ చేసి చూసుకోండి. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న వెర్షన్లో ఉన్న కెమెరా యూఐ మాత్రం, కెమెరాలో ఉన్న పెర్ఫార్మెన్స్ మాత్రం జస్ట్ అబౌవ్ యావరేజ్ కనిపించింది నాకైతే. ఇక్కడ కెమెరా శాంపిల్స్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫ్లవర్స్ లాంటివి తీస్తున్నప్పుడు మంచిగానే అనిపిస్తుంది, కానీ హ్యూమన్ ఫేసెస్ తీస్తున్నప్పుడు మాత్రం కలర్స్ అంత న్యాచురల్గా అయితే లేవు. బ్యాక్ సైడ్ ఉన్న ఓమ్నివిజన్ 64 MP విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా ఉంది దీనికి. అయితే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ ఓన్లీ 30 FPS వరకే ఉంది. 1080లో 30 FPSలో మాత్రమే మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అనేది వర్క్ చేస్తుంది. 1080లో 60 FPS కూడా లేదు. అండ్ 4K 30 FPS వరకు ఈ ఫోన్ వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ ఉన్నాయి, కానీ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ మాత్రం 4K లేదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇది ఒక చిన్న డ్రాబ్యాక్ అనమాట. వీడియో క్వాలిటీ కూడా జస్ట్ అబౌవ్ యావరేజ్ కనిపించింది. కొన్ని శాంపుల్స్ మీకు చూపిస్తాను, అది కూడా ఒకసారి చెక్ చేయండి. అండ్ ఫ్రంట్ సైడ్ కెమెరా మీకు 16 MP కెమెరా ఇచ్చారు. దీని క్వాలిటీ మాత్రం పర్లేదు, బాగుంది. బ్యాక్ కెమెరాతో కంపేర్ చేసుకుంటే ఫ్రంట్ సైడ్ కెమెరా మాత్రం కొంచెం పర్లేదు అనిపించింది. కెమెరా శాంపిల్స్ మాత్రం బాగానే ఉన్నాయన్నమాట. సో ఈ ఫోన్లో మెయిన్గా నేను అబ్జర్వ్ చేసిన ఒక కీ డ్రాబ్యాక్ ఏంటంటే, దీనికి సంబంధించిన కెమెరాలు నెక్స్ట్ వర్షన్ వితిన్ షార్ట్ టైంలో ఒక అప్డేట్ రూపంలో వచ్చి దీన్ని సార్ట్అవుట్ చేస్తే బాగుంటుందని నేనైతే అనుకున్నాను. కెమెరాలు యాజ్ ఆఫ్ నౌ మాత్రం కొంచెం అబోవ్ యావరేజ్గా ఉన్నాయి, ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. రెండోది 8 MP అల్ట్రావైడ్ అండ్ మూడోది 2 MP మ్యాక్రో. ఇవి వాటి పని అవి చేసుకుంటూ పోతుంటాయి అనమాట, వాటిని పెద్దగా ఎక్కువగా మనం గుర్తుంచుకోము. నెక్స్ట్ మీకు బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్. ఈ ఫోన్లో మీకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది. స్టిల్ ఇంత తక్కువ వెయిట్లో వీళ్ళు 5000 mAh బ్యాటరీని ఇచ్చారని కొంచెం బెటర్నే చెప్పాలి. అండ్ 67 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు ఈ ఫోన్కి ఉంది. 46 మినిట్స్లో ఈ బ్యాటరీ ఫుల్ అవుద్దని వీళ్ళు చెప్తున్నారు. అఫ్కోర్స్ ఇది బెటర్ ఫాస్ట్ ఛార్జింగ్ అని చెప్పాలి. ఈ పట్ల బడ్జెట్లో మనం దీన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. అండ్ బ్యాటరీ డిశ్చార్జ్ కూడా ఏమీ అనిపించలేదు నాకు. అది కాకుండా స్టాండ్ బై డిశ్చార్జ్ కూడా ఏమీ లేదు, మంచిగా ఉంది. బ్యాటరీ పర్ఫార్మెన్స్ మాత్రం ప్రజెంట్గా చాలా చాలా బాగుంది. అండ్ దీంట్లో మీకు సర్వీస్ అండ్ వారంటీ విషయానికి వెళ్తే, యాక్చువల్గా దీనికి ఎనీ ఫోన్ మనకు ఉన్నప్పుడు 1 ఇయర్ పాటే వారంటీ ఇస్తూ ఉంటారు, వీళ్ళు మాత్రం 2 ఇయర్స్ ఇస్తున్నారు. ఎందుకంటే రీసెంట్గా కొన్ని ఇష్యూస్, ఓల్డ్ మోడల్స్కి కొన్ని ఇష్యూస్ కావడం వల్ల వీళ్ళు అది భయం పెట్టుకొని ఇంకొక 1 ఇయర్ ఎక్స్ట్రా సర్వీస్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు, వారంటీ ఎక్స్ట్రాగా ఇస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఒక మంచి పాయింట్ అని చెప్పాలి. ఫోన్ మనం 2 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉంచుకునే వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు, 2 సంవత్సరాలు దీన్ని పిప్పి పిప్పి చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అందుకని 2 సంవత్సరాల్లో కూడా, 2 సంవత్సరాలు అయిపోవడానికి ఒకరోజు ముందు కూడా మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ మీకు రీప్లేస్మెంట్ లాంటివి, సార్ట్అవుట్ లాంటివి చేస్తూ ఉంటారు కాబట్టి, హార్డ్వేర్ లెవెల్లో రీప్లేస్మెంట్లు కూడా చేస్తూ ఉంటారు కాబట్టి ఓకే. దీని అయితే పర్టికులర్గా ఈ బడ్జెట్లో మాత్రం దీన్ని యాక్సెప్ట్ చేయొచ్చు, 2 సంవత్సరాల పాటు వారంటీ. అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ మీకు 3 ఇయర్స్ పాటు వీళ్ళు ఇస్తున్నారు, ఇది కూడా ఓకే, మంచి విషయం. సో ఓవరాల్గా ఈ ఫోన్లో కొనడానికి ఉండే కీ పాయింట్స్ ఏంటంటే, దీని ప్రాసెసర్, పెర్ఫార్మెన్స్, గేమింగ్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇవి మూడు కలిపి ఒకటే పాయింట్. దీని పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. రెండోది దీని డిస్ప్లే. డిస్ప్లే మాత్రం సూపర్ బ్రైట్గా ఉంటుంది, ఎక్సలెంట్గా ఉంది. డేలైట్ కండిషన్లో కూడా ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇలాంటి చాలా ఫీచర్స్ డిస్ప్లేలో ఉన్నాయి. అండ్ మూడోది దీని యూఐ. యూఐ కూడా పర్లేదు, బాగుంది, ఇప్పుడు చాలా చాలా అప్డేట్గా ఉంది. అండ్ నాలుగోది ఎంఐయుఐ డైలర్. ఇలాంటి కొన్ని ఫీచర్స్, అడిషనల్ ఫీచర్స్ చాలా ఉన్నాయి. అండ్ ఇది మీకు IP 53 స్ప్లాష్ రెసిస్టెన్స్ కూడా ఉంది,
3.5mm హెడ్ఫోన్ జాక్ కూడా ఉంది అండ్ కాల్ క్వాలిటీ బాగుంది. 5G బ్యాండ్స్ ఆల్మోస్ట్ అలాంటి సపోర్ట్ చేస్తున్నాయి అండ్ ఇలాంటి ఫీచర్స్ చాలా వరకు ఉన్నాయి. ఓన్లీ మీరు చూడాల్సిన ఒక డ్రాబ్యాక్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే దీని కెమెరా ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండు అని నేనైతే అనుకున్నాను. సో ఇవి నేను అబ్జర్వ్ చేసిన కొన్ని పాయింట్స్ అన్నమాట. ఇవి కాకుండా ఇంకా మీకు ఏమన్నా అనిపించినాయో ఒకసారి కింద కామెంట్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. సో ఇది నేనైతే 27,000 రూపాయల బడ్జెట్లో సజెస్ట్ చేస్తానా వద్దా అంటే చెప్పాను కదా కెమెరా మీకు పెద్ద ప్రయారిటీ ఏం కాదు, జస్ట్ నార్మల్గా కొంచెం బెటర్గా ఉంటే చాలు అనుకునే వాళ్ళకి ఇది ఓకే బాగానే ఉంటుంది. కెమెరా కొంచెం ఇంకా బెటర్గా ఉండాలనుకుంటే మాత్రం వెయిట్ చేయండి. సో పెర్ఫార్మెన్స్ ఎక్కువ కావాలి, డిస్ప్లే బాగుండాలి అనుకుంటే మాత్రం ఇది మీకు మంచి ఆప్షన్ అయితే అవుతుంది 27,000 రూపాయల బడ్జెట్లో. సో ఇది పోకో F5కి సంబంధించిన నా ఫుల్ రివ్యూ. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నామండి, కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.